SSM డెవలపర్స్ వారి శ్రీ కార్తికేయ మెగా టౌన్‌షిప్ జోగిపేట్ అందాల భామ అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుంది. ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్ తో కొన్నాళ్ళపాటు ప్రేమలో ఉన్న అమలాపాల్ కేరళలోని కొచ్చిలో ఆదివారం ఘనంగా వివాహం చేసుకుంది. తమ పెళ్లి గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. రెండు మనసులు ఒకటైన వేళ జీవితాంతం ఈ చేయి వదలనను అని తమ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. నటి అమలాపాల్ జగత్ దేశాయ్ మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. ఈ పెళ్లి వేడుకలో అమలాపాల్ లావెండర్ కలర్ లెహంగా ధరించింది. జగత్ కూడా ప్రియురాలికి మ్యాచింగ్ గా లావెండర్ కలర్ షేర్వాణి వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో అభిమానులు సెలబ్రిటీలు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే అక్టోబర్ 26న అమలాపాల్ బర్త్డే రోజున జగత్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. బర్త్డే పార్టీలో మోకాళ్లపై కూర్చుని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అందరి ముందే అడిగాడు. మొదట సర్ప్రైజ్ అని అమలాపాల్, తర్వాత నవ్వుతూ పెళ్లికి ఓకే చెప్పేసింది. ఆ క్షణమే ప్రియురాలికి ఉంగరం తొడిగి పెళ్లికి రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఇలా ప్రపోజల్కి ఓకే చెప్పిందో లేదో వెంటనే పెళ్లి పెట్టెలు ఎక్కేశారు. ఇదిలా ఉంటే అమలాపాల్ 2014లో తమిళ దర్శక నిర్మాత ఏఎల్ విజయ్ను ప్రేమించి పెళ్లాడింది. కానీ కొంతకాలానికే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకుని 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అమలాపాల్ జగత్ దేశాయికి దగ్గరైంది. జగత్ దేశాయ్ తన ప్రేయసి అమలాపాల్కు లవ్ ప్రపోజ్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.